కొంతమంది ఆయనకు కోపం ఎక్కువ అంటారు, అది ఆత్మవిశ్వాసం అని ఆయన గురించి తెలిసిన వారంటారు. ఇంకొంతమంది ఆయనకు పొగరు అంటారు, అది ప్రతిభ మాటన దాగున్న ఆత్మ గౌరవం అని చాలా మంది గుర్తించనేలేదు. ఈ విషయాలు పక్కన పెడితే ఆయన స్వర బ్రహ్మ, రాగ విష్ణువు, ముక్కు మీదే రుద్రుడు ఉంటాడు. అలాంటి సంగీత దర్శకుడు ఈ నేల మీద పుట్టడం తెలుగువారి అదృష్టం. పాటకు పట్టం కట్టి తెలుగు సినీ గీతాన్ని రాగాల పల్లికిలో రస విహారం చేయించిన ఆ మహనీయుడు సాలూరి రాజేశ్వరరావు. స్వరాలూరి రాజేశ్వరరావు అని అభిమానులు పిలుచుకునే ఆయన వర్ధంతి నేడు. భగవంతుని వరప్రసాదితమైన సంగీతం సాలూరి వారికి పుట్టుకతోనే పుష్కలంగా లభించింది. విజయనగరం జిల్లా సాలూరి దగ్గరలోని శివరామపురంలో 1921 అక్టోబర్ 12 ఆయన జన్మించారు. తల్లి లేని రాజేశ్వరరావు తండ్రి సన్యాసిరాజు శిక్షణలో పెరిగారు. ద్వారం వెంకటస్వామి నాయుడుతో కలిసి విజయనగరం ఆస్థానంలో రాజేశ్వరరావు తండ్రి పనిచేసేవారు. వీరి శిక్షణతో పాటు ఆదిపట్ల నారాయణ దాసు వద్ద సాలూరి వారు శిష్యరికం చేశారు. 7 ఏళ్ల వయసులోనే కచేరీలు చేసిన ఘనత సాలూరి రాజేశ్వరరావు సొంతం. ఖుషి ఖుషిగా నవ్వుతూ ఎలాకి మాటలు రోతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దాన అడుగు అడుగు నా అపజయములతో అలసి తొలసి నా హృదయానికి సుధవై సుధవై జీవన సుధవై ఉపశాంతిని ఉవగా ఓర్వ నివారలు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు. చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవానికి కలిగే నేల గిలిగింత లేని పులకింత. చిన్నది చెల్లి పెళ్ళి జరిగింది.
కొత్త గాయకుల కోసం వెతుకుతున్న హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీ సాలూరి వారి ప్రతిభను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారు. అనంతరం శ్రీకృష్ణ లీలలు సినిమాలో కృష్ణుడిగా నటించారు. అనంతరం కొన్ని సినిమాల్లో నటించారు. స్వరకర్తగా ఆయన తొలి చిత్రం జయప్రద, గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన ఇల్లాలు సినిమాతో రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా మారారు. అందులోనే ఆయన నటించారు కూడా. కెరీర్ ప్రారంభంలో నటుడిని కావాలని అనుకున్న ఆయన మనసు మాత్రం సంగీతం మీదే నిలిచింది. లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆటిటారు కొమ్మల చిగురుకోయగలనే, ఓ చెంచిత చిగురుకోయగలనే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నిరాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, ఈ నల్ల నిరాలలో పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునుల ఓలికారడవుల. సాలూరి వారు 19 ఏళ్లకే జమినీ స్టూడియోలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆ సమయంలో వచ్చిన జీవన్ముక్తి, బాలనాగమ్మ, మంగమ్మ శబదం సినిమాలు ఆయన ఖ్యాతిని పెంచాయి. కొత్త తరహా సంగీత వాద్యాలను తొలిసారి వాడింది ఆయనే. అదే సమయంలో వచ్చిన చంద్రలేఖ చరిత్ర సృష్టించింది. ఆ సినిమా విడుదలయ్యే నాటికి సాలూరి రాజేశ్వరరావు గారి వయసు సరిగ్గా 25 ఏళ్ళు. ఆ తర్వాత ఆణిముత్యాల లాంటి ఎన్నో పాటల్ని తెలుగు సినీ ప్రేక్షకులకు సాలూరి వారు అందించారు. మంచిని తల పెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా.